ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎంత ఇబ్బంది పెడతాయి అంటే అటు పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెడతాయి, పార్టీ అధినేత సక్రమంగా కొన్ని కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోకపోతే ఆ అభ్యర్థి ఎప్పటి నుంచో అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్లు ఉన్న పార్టీ మాదే అని చెప్పుకునే ఆ సీనియర్లంతా సీనియర్లను చేజార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి విషయంలో ఇప్పుడు అదే జరిగిందా అంటే ఖచ్చితంగా ఉందనే అనిపిస్తుంది. నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిబేట్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారు, ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆయన ఎంత బాధలో ఉన్నారో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సతీష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే గనక అదే పార్టీకి చెందిన నాయకులు కూడా కాదు అనలేకపోతున్నారు. ఆయన ఆవేదన విన్న అదే పార్టీకి చెందిన నాయకులు కూడా ఆయన విషయంలో అన్యాయమే జరుగుంటుంది అని భావిస్తున్నారు తప్ప ఆయన చెప్పింది తప్పు అని చెప్పి ఖండించట్లేదు, ఆ ఖండించే సాహసం చేయట్లేదు. కారణం ఎవరు అంటే ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సతీష్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కూడా అవి. ఆయన్ని అనువనువున అడుగడుగున ఆయనకి అవమానాలే ఎదురయ్యాయి. కానీ ఆయన ఏ రోజు కూడా 0.1% కూడా ఆయన మాట తప్పలేదు, పక్కదారికి వెళ్ళలేదు. ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎదురెడ్డి పోరాడిన ఏకైక వ్యక్తి సతీష్ రెడ్డి. గెలుపోటముల గురించి పక్కన పెడితే అసలు ముందు ఆ పోరాటానికి దిగిన వ్యక్తి ఆయన. పులివెందులలో సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆయన అధికారంలోకి రాకపోయినా, ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా అయితే ఆయనకి ఒక సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ అధినేత విఫలమయ్యారు. అదే టైంలో తనను కించపరుస్తూ మాట్లాడడం, తమ ప్రాంతాన్ని కించపరుస్తూ తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని వారించలేకపోవడం, ఇదే ఆయన్ను బాగా బాధ పెట్టాయి, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అనేది. అయితే ఆయన ఎప్పుడు వైసీపీలో చేరతారు, వైసీపీలో చేరతారా లేదా అనేది ఆయన దగ్గర నుంచి స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. కానీ పార్టీని వీడి బయటకు వచ్చేశారు, ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అంటే దానికి ముమ్మాటికి నో అనే చెప్పారు. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో కంటిన్యూ కాబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వేరే ఆప్షన్ ఏదైనా ఉందా లేదా అనేది అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాకపోతే సీనియర్లను చేజార్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలేంటి, అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లు పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయా ఏంటి అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత, పార్టీలో ఉన్న సీనియర్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే టైంలో మొన్న ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా విశాఖలో చంద్రబాబు గారిని అడ్డుకున్న టైంలో అక్కడ కొంతమంది సీనియర్ లీడర్లు మాట్లాడిన మాటలు, కడప నుంచి పులివెందుల నుంచి బ్యాచ్ దిగింది, పులివెందుల నుంచి లుంగీ బ్యాచ్ దిగింది, ఫ్యాక్షనిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి, ఇలాగంటే రాయలసీమను ఇంకా కించపరుస్తూ మాట్లాడడం, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఇంకా కొనసాగుతుంది అంటూ తప్పుబట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రాంత నాయకులు ఖచ్చితంగా తీసుకోలేని పరిస్థితి, ఆ ప్రాంత నాయకులు వాటిని స్వాగతించలేని పరిస్థితి. అలాంటి టైంలో ఆ మాటలకు కనుక చెక్ పెట్టకపోతే, ఆ మాటలు కనుక బంద్ చేయకపోతే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మనుగడ ఏంటి అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఇంకెంతమంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు వస్తారు, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉంటుందా కోల్పోతుందా, వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.